ఐ యువర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ ఈరోజు మనం ఎవరి దగ్గరకు వచ్చాం, ఓకే మాస్లో ఒక మంచి ఫాలోయింగ్, యూత్లో ఒక మంచి క్రేజ్ అండ్ ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచితనంతో తన ఏమంటారు లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడ్మైర్ హిమ్, ఇన్స్పైర్ హిమ్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ దగడ్ సాయి. అండ్ నౌ వీఆర్ విత్ బ్రదర్ దగడ్ సాయి. హాయ్ బ్రదర్, హౌ యూ? హాయ్, ఐఎమ్ ఫైన్. ఓకే, ఐఎమ్ ఫైన్. అండ్ ఒకటి లైక్ ఈరోజు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈరోజు దగడ్ సాయి అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంటే యు ఆర్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మ్యాన్ నౌ టు ఆల్ ద యూత్. అంటే ఒక యంగ్స్టర్, ప్రతి ఒక్క యంగ్స్టర్ ఎవ్రీబడి ఇన్స్పైర్స్ యూ బై లైక్ హౌ కమ్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఇంత ఇన్స్పిరేషన్గా మీరు మారడానికి గల కారణం ఏంటి యాక్చువల్గా? ఇట్లా మారడం కారణం ఏంటంటే ఏం చెప్పలేను. నేను ఏదో రోజు అనుకోలేనమాట, ఇట్లా కావాలని చెప్పి అనుకొని వస్తాడు పొలిటీషియన్, అదే డబ్బులు పెట్టుకుంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి. అవును, నేను ఈ దాంట్లో ఏ రోజు అనుకోలేనమాట ఈ పొజిషన్ వస్తుందని చెప్పి. ఓకే, నా ఫినాన్షియల్ ప్రాబ్లం, నా ఫ్యామిలీ స్టేటస్, ఓకే నేను చదువుకున్న టైంలో బాధలు పడి అన్ని ఒక్కో బాధ ఒక్కొక్క టైప్లో చూసుకుంటా. ఓకే, అది నా వల్ల నాకైన ప్రాబ్లం ఇంకోటి కావద్దు, నా ఎంబడ కనీసం నా ఎంబడ రిలేటివ్ కన్నా ఈ ఇబ్బందులు పడదు, ఓకే ఇది ఫేస్ చేయదు అని నేను ప్రయత్నించిన సక్సెస్ అయినా నేను మంచిగా ఉంటే అంత మంచి అవుతుంది. అది కూడా అయితే తెలుసు, అదే ఫాలో అవుతాను నేను బీ గుడ్ డూ గుడ్ అని చెప్పి. ఓకే, అదే ఆ విషయం వల్ల నేను శక్తి అనేది నేను ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు వచ్చిన అవైలబుల్ ఉంటా. ఓకే, ఇక్కడ నేను ఇంటి దగ్గరనే కిందనే కలుస్తా, నాకంటే పర్సనల్ ఆఫీస్ లేవు ఏం లేవు, అందుకోసం మనం మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఆఫీసులు పెట్టుకుందో ఏదో చేసుకొని ఏ టైప్ కాదు, నా తనకి వచ్చిన వాళ్ళకు నా తను అయినా సాయం చేస్తా. ఓకే, అది చదువు పరంగా ఫస్ట్, ఇక ఫైనాన్షియల్గా నేనే అంత కాదు, సో నాకు సంబంధించిన దానిలో ఏదో విషయంలో తోచిన సాయం చేస్తా కానీ కాదని చెప్పి మాత్రం అన్న. ఓకే, అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు శక్తి కాదు అన్నారు, సో ఈరోజు ప్రతి ఒక్క యంగ్స్టర్ అంటే ఒక యంగ్ ఎవరైతే ఈరోజు ఇంటర్ నుంచి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఒక డ్రీమ్తో ఉంటారో, నేను సాయనలాగా ఉండాలి, సాయనని ఫాలో అవ్వాలనే ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు కలిగింది అని అంటే, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈరోజు ఇంత హార్డ్ వర్క్ అనుకోవచ్చు, లేకపోతే ఒక స్టడీ పరంగా ఒక నాలెడ్జబుల్గా అనుకోవచ్చు. సో మీకు సంబంధించి మీ వ్యక్తిగత లైఫ్ని ఏ రోజు చెప్పలేదు, సో మీ యొక్క కుటుంబం గురించి చెప్తారా? మా నాన్నగారి పేరు నారాయణ. ఓకే, మా తల్లి ప్రమీల. ఓకే, నాకు అక్క ఒక చెల్లి. ఓకే, అక్క పెళ్లి అయిపోయింది. ఓకే, అందుకే చెల్లి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, మార్చి పడింది డేట్ మ్యారేజ్ అనమాట. సో నాకు అంటూ బాధ్యతలు, నేను ఒక కొడుకు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాధ్యతలు ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరిలా నాకు వస్తున్నాయి, ఏంటంటే కొంచెం అర్లీ వస్తున్నాయి నాకు. ఓకే, చూసుకుంటూ వస్తున్నా. మదర్కి 2000లో ఫిరల్సిస్ అటాకైంది, తర్వాత ఆమె కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అయినా ఈరోజు నాకు చదువు విషయం కల బ్యాకప్ చేయలేదు, అంటే నువ్వు వేరే ఉద్రాలను పనిచేసుకోకపోయి ఏ రోజు అదే. ఓకే, ప్రతి విషయాన్ని ఎంకరేజ్ చేసుకుంటా. ఆఫ్టర్ నాకు డిగ్రీ పీజీ డబుల్ డిగ్రీ చేసిన తర్వాత కూడా అరే ఎందుకురా ఈ వేళ ఎందుకు పోతున్నావు అని చెప్పి తెలుపు కనరాలు. ఓకే, తర్వాత ఈరోజు ఇంత వందల మంది అసలు లేదు. అవును, ఈరోజు వాళ్ళంటారు అరే ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్సీ, ఎందుకు అభిమానం వచ్చేది డబ్బులు పెడితే వీటిలో వచ్చే అభిమానం కాదు, నీకు వచ్చేది ప్రతి ఒక్కరు నువ్వు లేకపోయినా గంటలు గంటలు కూర్చొని పోతారా, అరే నీ తన డబ్బులు ఉన్నాయని వస్తలేరు, ఏమున్నాయని వస్తారు, ఏం చేసినా కూడా నాకు తెలియదు, బట్ నీ తనకి వస్తారు, నువ్వుతో ఏదో చేస్తావు, ఏమో ఏదో ఒక విషయం కూడా సపోర్ట్ చేస్తావని చెప్పి హెల్ప్ చేస్తావని చెప్పి వాళ్ళకి మాత్రం పక్కా నువ్వు రెస్పాండ్ కావాలి. నువ్వు ఇంట్లో ఉంటే లేవని చెప్పలేను, అసలు కాదు అసలు కాదు. ఓకే, మా అమ్మ ఇంటి కింద ఉంటే ఇమీడియట్ ఇంటికి పిలిపించి ఫస్ట్ నేను లే పండుకున్నా లేపి పంపిస్తారు అనమాట. ఓకే, సో అటువంటి పేరెంట్ దొరకడం నాకు మహాభాగ్యం. ఓకే, ప్రతి తల్లిదండ్రులు ఒక చదువుకున్న తర్వాత అరే ఈ కంపెనీలో పో ఈ కంపెనీలో పో నెక్స్ట్ బాధ్యతలు నీ మీద ఉంటాయో అని చెప్పి, కానీ నేను ఎక్కడున్నా కానీ ఈ రోజు అరే ఏమి రాయట్లా చేస్తున్నావు ఇదంతా చదువుకున్న తర్వాత ఇవంతా ఎందుకురా అని చెప్పి అనలేదు. ఓకే, అప్పుడు అన్నగారి తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అవుతారు అరే నా కొడుకు అని చెప్పి. ఓకే, నేను ఎంత ప్రౌడ్ చెప్పుకున్నా వాళ్ళు అంత ప్రౌడ్ చెప్తారు నా కొడుకు అని చెప్పి. ఓకే, సో ఈ పొజిషన్ రానిక నా తల్లిదండ్రులు ఎంత గరీబ్ పరిస్థితులు ఉన్నా కానీ నన్ను ఏ రోజు మాత్రం స్టడీ విషయం కానీ ఇలా ఆపలేరు. ఓకే, ఈరోజు ఎక్కువ ఇంపాక్ట్ అంటే తల్లిదండ్రులు ఈరోజు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు మీరు స్టడీస్ విషయంలో కూడా అంటే
వెరీ నాలెడ్జబుల్ అని చెప్పొచ్చు. అంటే యూ డిడ్ ఎల్ఎల్బి. Yes. So BCom MBA LLB completed. Oh, superb. And BCom MBA LLB. MBA LLB. Oh, it's awesome. It's very nice. Thank you. And okay, ippudu inta ante like depression ante baaga baaga anpinchina sanghatana life lo ante life lo endukante ippudu inta mandi prema abhimanalu aa prema abhimanalu kuda edo ichi techukundi kaadu andaru kuda vaalaku vaallu vachi vaalla premanu choopichi annato oka photo digithe chaalu ani ఈ చాలా మంది వచ్చి ఆ వెయిట్ చేస్తూ దిగెళ్తుంటారు. సో వెన్ యూ ఫెల్ట్ ఏ డిప్రెస్డ్ మూడ్ ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ? అట్లా అంటే ఒక్కడిగా చాలా చూసిన అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా అప్ అండ్ డౌన్స్ నుంచి వస్తున్నాయను ఏ స్టేజ్ ఉన్నాయో పెద్ద స్టేజ్ ఉన్నా అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఏదో అభిమానిస్తారు వాళ్ళకి ఏదో చేసినా కానీ. బట్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఎట్లుందంటే నేను చూసిన హైదరాబాద్ ఇంత డబ్బులు పెట్టుకొని బ్యాకప్ ఏదో పెట్టుకొని ఇది వచ్చే వారికి నేను ఆ పై నేను ఇది అది అని చెప్పి నాకు ఏది లేదు, మాకేం లేదు. ఒక గరీబ్ బోర్డు ఒక చిన్న స్థాయి నుంచి వస్తున్నాడు మాత్రం ప్రతి ఒక్కరు తొక్కడానికి ట్రై చేసి ఉన్నాడు. అది అదైతే కరెక్ట్. నాకు ఎవరితో శత్రుతనం లేదు, ప్రతి ఒక్కరు శత్రువులుగా ఫీల్ అవుతాడు. ఒక మంచి చేసే ఆపోజిట్ లో నా శత్రువులుగా ఫీల్ అవుతాడు. ఓకే, ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో నన్ను లేపేస్తా అని ఆల్రెడీ సుపార్లు గీపార్లు నడిచిన వాళ్ళు ఉన్నాయి రీసెంట్ గా. లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ దాకా అటెండ్ ట్రై చేసిన మీద ఆ వీడియోస్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు తీసి బయట పెడదామన్న దానిలో ఆయన పర్టికులర్ గా ఇవ్వడం నిలవది, అలా విప్పనే కనిపిస్తుంది. అది నా మీద అటెండ్ చేసాను గట్కేశ్వర దగ్గర. ఇంకా బల్క రెండు మూడు జాగాలో రూమర్స్ అన్నాడు విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి మాత్రం. బట్ ఏ రోజు ఏదో చేస్తారో ఏదో చేయదు కానీ భయపడ. డిప్రెషన్ ఏంటంటే అరే ఒక గరీబ్ వాడు ఒక పొజిషన్ రావద్దా అంటే ప్రాబ్లం చిన్న స్థాయికి వస్తాడుకి అది ఉండొద్దా పొలిటికల్ కానీ ఏ విషయం కూడా మంచిది. ఒక గరీబ్ వాడు వస్తుందంటే తొక్కని ట్రై చేస్తారు లోకల్ కాడికి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా పోయినా. అన్న డిఫరెంట్ నాకు వచ్చింది ఏంటంటే నాకున్న నాలెడ్జ్ నాకున్న అమ్మవారి బ్లెస్సింగ్స్ నల్లకొచ్చిన బాగుంట ఆమె బ్లెస్సింగ్స్ ఒక్కొక్క స్థాయిలో అయిపోయింది అనుకుంటే అయినా కూడా నన్ను అమ్మవారు ఎప్పుడు వస్తారు నా 83 తమ్ముళ్ళు ఏ రోజు నా 80 రూపాయలు వస్తారని రాలేదు. అరే నా తన్ను ఏం లేదు అన్న 80 రూపాయలు వస్తుంది రా అనుకునేటోళ్ళు కాదు. 80 రూపాయలు ప్రతి ఒక్కడు అరే అన్న నా గురించి కూడా తప్పు మాట్లాడదు ఫస్ట్ వాళ్ళు రేట్ అవుతారు. సో అసలు తమ్ముళ్ళు దొరకడం నాకు భగవంతుని ఒక అదృష్టం అని అనమాట. అందులో చాలా డిప్రెషన్లో ఉండే ఒక్కొక్క జాగాలు ఎట్లా అంటే ఒక పెద్ద మనిషి ఇంటికి పోతే పిలిపిస్తాడు షాన్ గా. పిలిచిన తర్వాత నన్ను బయట నిలబెట్టడం ఒక ఉన్నవాడిని ఆయనకి ఏం పేరుండదు ఏముండదు వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ తినబెట్టాడు. అంటే నాకు కించపరచు అంటే నాకు ఏం లేదు కాబట్టి కించపరచాలి. అక్కడ ఒక్కళ్ళు చాలా పేర్లు ఉన్నాయి సిటీలో కానీ ఉన్నాయి కానీ ఏ రోజు వాళ్ళ మీద నాకు కోపం లేదేం లేదు. ఒకటే గుర్తు చేసుకుంటున్నాడు అంటే డబ్బులు లేనివాడు ఒక స్థాయికి వస్తే తొక్కాలని ట్రై చేస్తాడు. అది మాత్రం అయితేనే ఉంది స్టిల్ ఇప్పటికి. రీసెంట్ గా 3-4 డేస్ కింద నా బర్త్డే అయింది. డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం కామన్ అది. వాళ్ళు ఏమైంది ఏం సార్ ఆలోచించారు లోకల్ గా వచ్చి చేసి కంప్లైంట్ ఇవ్వడం కదా ఎంక్వైరీ చేయాలి. అవును, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ దానికన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత వాస్తవాలు చేసి తగిన చర్య తీసుకోమంటే ప్రాబ్లం లేదు. అవును, బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవడో ఫోన్ చేసిండు ఎట్లా అంటే పగ సాధించాలి ఈయన ఏమని చేయాలి ఈయన ఏమని చేయాలి. బర్త్డే రోజు 100 మంది డబ్బులు ఇచ్చుకొని వినిపించుకుంటున్నాను బ్రోకర్ పని చేస్తావా అది చేస్తావా ఇది చేస్తావా అని చెప్పి హరాస్మెంట్ లో. అంత 100 మంది 1000 మంది నైట్ నైట్ లో వస్తున్నారు అంటే అభిమానం చేసుకోవాలి అని చెప్పి ఒక లీడర్ అంటాడు. ఇంకో లీడర్ ఏమంటే ఇంట్లో చేసుకోవాలి. నా స్తోమత కాకపోయే అది నా స్తోమత కాదు అది నేను వచ్చింది చిన్న స్థాయి నుంచి ఫంక్షన్ హాల్ లక్షల రూపాయలు పెట్టుకొని నేను స్తోమ అసలు నేను చేసుకోవాలని చెప్పుకుంటే నేను చేసుకుంటున్నా ఫంక్షన్ హాల్ పెట్టుకొని నా స్తోమత కాదు నేను చేస్తురు వాళ్ళు అభిమానం వస్తారు మీకు చెప్పినా మీరు అన్నారు కనిపించదు వన్ తర్వాత అంటే 1 o'clock వెళ్ళిపోయినా నేను వన్ తర్వాత ఏమైంది మీరు లాఠీ చార్జ్ చేసారు అది చేశారు మీరు కంప్లైంట్ లోకల్కి మీరు చేస్తారు హైదరాబాద్ అంటే నార్మల్ గా వేరే లీడర్ చేసుకుంటారా ఇదంతా కూడా ఏంటంటే హైదరాబాద్ లో ఒక్కొక్క లీడర్ చేస్తే మొత్తం జామ్ చేస్తారు. అవునవును, అంటే నార్మల్ గా యువన్ స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళకి ఏం అవి రూల్స్ ఉండేవి రెగ్యులేషన్స్ ఉండేవి అంటే ఒక గరీబ్ బోర్డు చేసే అన్నిటికీ ప్రతి ఒక్క పాయింట్ వస్తుంది. నేను ఒక బ్యాండ్ పెట్టలేదు నా తనకు వస్తాడు పటాకీలు కావాల్సింది ఏం కావాల్సింది అయినా కూడా కేసు
అంటే నా మీద ఇటువంటి కుట్రలు చేస్తారు అనమాట. నేను పట్టించుకునే వాడిని, పట్టించుకునే అవసరం లేదు మనకు. ఎందుకంటే ఇప్పుడు మీకున్న పేరుకి, యాక్చువల్ గా అయితే మీకున్న ఇమేజ్ కి, మీరు కష్టపడి పైకొచ్చిన మనస్తత్వానికి అండ్ మీకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఈ రోజు 100% డెఫినెట్ గా అమ్మవారి ఆశస్సులతో పాటు మీకు ఎంతమంది ప్రేమతో వచ్చిన అభిమానులు. అంటే జనరల్ గా ఏంటంటే బర్త్డేలు చేసుకుంటే డబ్బులు పెట్టి పిలిపించుకుంటారు జనరల్లీ, బట్ అది ఇది అంతా అభిమానంతో మీకు వస్తున్నారు అని అంటే డెఫినెట్ గా దీనికి ఈ రకమైన ఏవైతే ఉన్నాయో అవి 100% అది రాంగ్ అనే చెప్పాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా డిప్రెస్డ్ మూడ్ అది. ఆ రోజు ఒక 5 to 6 hours పోలీస్ స్టేషన్ లో ఉన్నా. ఓకే, పోలీస్ స్టేషన్ ఉన్న తర్వాత అక్కడ అయిపోయింది. అప్పటికి అభిమానంతో అక్కడ పిఎస్ దగ్గర వస్తే ఇది అని చెప్పి, సార్ ఏం సార్ బయట మొత్తం పిఎస్ బయట అని చెప్పి నా ముంగడిని ఫోన్ చేయడం. ఓకే, నువ్వు వాళ్ళని చూసుకుని ఎగురుతావా, వీళ్ళని చూసుకుని ఎగురుతావా, అదే అభిమానంతో ఇష్టం వాడిని చూసుకుని ఎందుకు వెళ్తాం బై. అంతే కదా, అది అభిమానంతో వచ్చిన వాళ్ళని మనం ఎవరు ఆపలేము. అయితే ఒకటి చెప్తున్నా నేను, నాకు తెలుసుకుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బర్త్డే లోకల్ ఉండొద్దనే ఫిక్స్ అయినా. కానీ తర్వాత అన్నా ఎందుకు ఉండవు అని చెప్పి నా ఎంబడ చూడాలి తమ్ముళ్ళే అది క్వశ్చన్ చేస్తే అవును అనిపించింది నాకు. నేను తప్పి చేయలే, ఎందుకు చేసుకోవద్దు, వాళ్ళు వచ్చింది చేస్తారు. సో 100% ఉండాలి, అయింది అవుతుంది కానీ ఏం ఎడుకొస్తుంది ఎడుకైతుంది అది కానీ మనం తప్పి చేస్తే 100% మనం ఏం యాక్షన్ తీసుకుంటే తీసుకోండి. మనం ఏం చేసినా బ్యాండ్ పటాకాలు ఇంకా ఎక్స్ట్రా డీజే సిస్టమ్ పెడితే ఎవడో బస్ లో చెంచాంగ లీడర్ కి తొత్తుగా ఉండి వాడు కంప్లైంట్ చేసిన వాడి మీద ఎంక్వైరీ చేయడం తీరి ఎవడో ఏం సంగతి. ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పైన ఇలాంటివి అభియోగాలు మోపకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజు మీకున్న చాలామంది ఇప్పుడు తమ్ముళ్ళు ప్రేమగా వస్తున్నారు, అలాగే చాలామంది కూడా మీరు అంటే యాక్చువల్గా కూడా మీకున్న ఫాలోయింగ్ ఎట్లా వచ్చిందంటే మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్గా కూడా మిమ్మల్ని చాలామంది ఇన్స్పైర్ తీసుకుంటారు. అన్న ఎల్ఎల్బి ఎంబీఏ చేశాడు అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అన్నలాగా ఉండాలని వీళ్ళందరూ కూడా చాలామంది ఆ రకమైన డ్రీమ్తో ఉంటారు. సో ఇప్పుడు దగ్గర్సాయి గారు మీతో ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత జరుగుతుంది, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకొని ప్రతి ఒక్కరికి ఒక యుత్ ఐకాన్ కింద నిలబడ్డారు, బాగుంది. సో ఫ్యూచర్లో ఇలాంటివి శక్తులు ఎన్నో వస్తుంటాయి. ఎందుకంటే జనరల్గా మీరు అన్నట్టు ఒక సామాన్యుడు పైకి వస్తున్నాడు అంటే డెఫినెట్గా హై ప్రెషర్స్ చాలా ఉంటాయి. సో ఇటువంటి వాటిని అన్నింటినీ మీరు ముందుకెళ్తూ పాలిటిక్స్లో వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? రీసెంట్గా ఒక పత్రిక వచ్చినప్పుడు చెప్పినా అనమాట, అడిగితే నాకు ఇప్పట్లో ఏం ఆలోచన లేదు. ఓకే, ఎందుకంటే నాకు సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేశారు నా ఎంబడి తమ్ముళ్ళు. ఓకే, వచ్చేసింది భగవంతుని దయ, మనకున్న మంచితనంతో ఒక మంచి పేరు వచ్చింది. ఓకే, పొలిటికల్ పోతే ఒకటే హై ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గానే నాకు ఏం లేనోనికి ఆ ప్రెషర్స్ ఈ ప్రెషర్ చూపిస్తారు. ఓకే, ఒక పార్టీలో పోయినా ఎవరు పోయినా ఒక కిందనే ఉండాల్సి వస్తుంది. ఓకే, ఒక ట్రస్ట్ రూపంలో ప్లాన్ చేస్తున్నా. ఓకే, మనం చేయాల్సింది మంచి కాబట్టి ట్రస్ట్ రూపంలో చేసు. అవును, ఏదైనా పొలిటికల్గా పోయి చేయడం కంటే నాకు ప్రజెంట్ ఆలోచన లేదు, ఇన్ ఫ్యూచర్ చూద్దాం. ఓకే, నేను ఈరోజు అనుకుని రాలేదుగా. ఓకే, ఇట్లా అనుకోండి, ఇప్పుడు దగ్గర స్థాయి కావాలి, నేను ఈ పొజిషన్ వస్తాను ఏ రోజు అనుకోలేదు. చిన్న 10 to 8 రూమ్ లో ఉంటున్నాను నేను, ఒక 5 members, మా నేను మా అక్క మా చెల్లె ముగ్గురం మచ్చ కింద అంటుంటే మా మదర్ వాళ్ళు పైన అనుకోండి ఒక చిన్న రూమ్ లో అడ్జస్ట్ చేసుకున్నాం ఒక కొన్ని సంవత్సరాలు. ఓకే, అయినా కానీ ఈరోజు అనుకోలేదు ఈ స్టేజ్ వస్తాను అని చెప్పి, బట్ ఈరోజు భగవంతుని దయతో మంచిగా ఉన్నా ఈ పొజిషన్కి వస్తున్నా. ఓకే, నాకంటూ ఈ స్థాయి వస్తా అనుకోలేదు కాబట్టి రేపటి ఆ స్థాయి పోతుంది కూడా తెలియదు, పొలిటికల్ ఆలోచన లేదు. ఓకే, ఇక దేవుడు ఎట్లా తీసుకుంటా చూద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మీకు బాగా లైక్ అంటే అమ్మ నాన్న ఇద్దరు అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్న అక్కలు వీళ్ళు లైక్ ఇన్స్పైర్డ్గా అంటే ఎవరు బాగా ఇన్స్పైర్డ్ మీ మీద ఎక్కువ ఎవరు ఇంపాక్ట్ ఉంటుంది యాక్చువల్గా అంటే లైక్ అమ్మ నాన్న ఫ్యామిలీ, సో వీళ్ళ ఇంపాక్ట్ ఎవరిని మీరు ఇంపాక్ట్గా ఫీల్ అయ్యి ముందుకెళ్తుంటారు యాక్చువల్గా ఒక ధైర్యం అంటారు. సో ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? మమ్మనే. అమ్మేనా? సూపర్, వెరీ నైస్. ఓకే, ఈరోజు ఇట్లా
ఈ పొజిషన్ ఉండడానికి కారణం నాకు ఒక 2003లోనే 2003-04లో ఓకే చిన్న ఫ్యామిలీ ఇట్లానే నార్మల్ ప్రతి ఫ్యామిలీ ఉంటుంది బండి అన్న వాళ్ళకి అరే ఇట్లా ఆలినాడు కూడా ఎందుకురా నా కొడుకు ఇలా తక్కువ ఉండదు అని చెప్పి మా మదర్ బెడ్ పైన ఉండి కూడా ఫస్ట్ ఒక అప్పుడే నాకు 18 క్రాస్ వచ్చినాయి ఫైవ్ మా మదర్ చిత్తగిపిస్తున్నాడు ఓకే అంటే నా కొడుకు ఏ దాదాపు తక్కువ ఉండదు ఓకే అమ్మ ఇట్లా కావాలంటే ఏదో కష్టంగా నాకు చెప్తున్నా కదా ఈ రోజు ఈ స్థాయిగా ఇంత చదువుకున్నా కానీ ఈ రోజు బ్యాకప్ ఇలా రైట్ అది చేయి ఇది చేయి నువ్వు రుడివో అని చెప్పి ఈ రోజు నాకు ప్రెజెంట్ చేశారు ఓకే నా కొడుకు మంచివాడు నా కొడుకు ఈ స్టేజ్లో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ మంది స్మోక్ మందు గింజ వాళ్ళు ఇప్పటికీ నా కొడుకు మా అమ్మ గర్వం చెప్తారు నా కొడుకు మీరు అలవాటు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పి అంటే నేను అట్లున్నా కాబట్టి అంత ధైర్యంగా చెప్తాను అలవాటు లేవు నాకు అటువంటి అలవాటు నేను దూరంగా ఉంటా ఎందుకంటే ఆ అన్కాన్షియస్ ఉండి ఓకే ఒకటి మంచి పోయి చెడు అవుతుంది షార్ట్ టెంపర్ ఏదో అవుతుంది ఓకే సో కాన్షియస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనం చేసేది తెలిసే చేస్తాం అవును ఇది చేసేది ఓ తప్పు చేసినా తెలిసి చేసినాం అని అవుతుంది అవును అన్కాన్షియస్ చేసేదాన్ని ఏదో తెలివక అయిపోతే నెక్స్ట్ బాధపడు అవును కొన్ని ఫ్యామిలీ స్టేటస్ అన్ని చూసుకుని వస్తున్నాం మా నాన్న మా బాబాయ్ వెళ్ళిన మంద అవుతుండే అనమాట వాళ్ళు ఏం చేసింది ఏం లేదనమాట ఓకే సో ఇప్పుడు అందరు చూసుకున్న తర్వాత మందుకి కొన్ని షోకులకు దూరం ఉండాలి అంటే మన స్థాయి కాదు అది ఓకే అంటే కొంతమంది సాయి కూడా చేసుకుంటారు బట్ ఏంటంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం కానీ బట్ నాకైతే మందు సిగరెట్ గుట్కా పానీ పెట్టు చాలా దూరం అమ్మట ఓకే మా మదర్ ఏ విషయాన్ని కదా నువ్వు ఎంకరేజ్మెంట్ అనమాట నువ్వు ఏం చేసినా ఫస్ట్ ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే వెరీ 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 క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే చెప్పాలి బ్లెస్డ్ టు యువర్ హార్ట్ అయితే శేఖర్ యాదవ్ అని చనిపోయాడు దగ్గర అనేసి చెప్పి రానికి కారణమే ఓకే కారణం ఆ పాట రానికి కారణం బయటికి ఓకే శేఖర్ యాదవ్ తుమ్మల శేఖర్ యాదవ్ అని చెప్పేసి నా ప్రాణమిత్రుడు ఓకే వాడు ఈ రోజు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుండే అరే ఈ రోజు అయినా నువ్వు అప్పట్లో అంటున్నాడు అనమాట నా దోస్తాల ఫస్ట్ ఆడుండే ఓకే అరే ఒక స్థాయికి వస్తావరా 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 అని చెప్పి ఓకే వాడు ఉంటే వాడు ఇక్కడ ఉన్నా కానీ వాడి ఆత్మశాంతిగా ఉండాలి ఓకే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే చనిపోయాడు ప్రెసెంట్ ఓకే 2009లో క్లోజ్ టు హార్ట్ చాలా చాలా క్లోజ్ టు హార్ట్ నాకు ఈరోజు మొబైల్ వాడుతున్నాడు ఫస్ట్ మొబైల్ ఇప్పించింది వాడు నాకు సూపర్ అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి వాడు ఒక షర్ట్ కొంటున్నాడే సేమ్ షర్ట్ నాకు ఇంకో తీసుకొస్తుండే ఓకే అంత క్లోజ్ ఫ్రెండ్ 2010లో చనిపోయాను ఓకే 10లో ఏప్రిల్ 19th మిడ్ నైట్లో ఓకే ఇంట్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చిన్న ఫ్యామిలీ ప్రాబ్లంలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్లో ఓకే సో ఇంత ఇప్పుడు ఇంతమంది ఇంత యూత్ అందరూ మిమ్మల్ని అందరూ యూత్ ఐకాన్ కింద తీసుకుని మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని పెట్టుకుంటున్నారు అంటే అన్నలాగా మేము కూడా మంచి పొజిషన్ ఎంబీఏ చేయాలి ఎల్ఎల్బి చేయాలి అని ఒక మంచి ఫాలోయింగ్ ఉంది మీకు మీది ఎవరిని ఇన్స్పైర్ అవుతారు అంటే లైక్ హూ యూ లైక్ యాక్చువల్లీ ఇన్ని వేల మంది మిమ్మల్ని లైక్ చేస్తున్నారు సో హూమ్ యూ లైక్ అంటే అది కూడా అందరికి ప్రేక్షకులకి అంటే యాక్చువల్గా నేను ఒకరిని ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ కాదు కానీ ఓకే అంటే ఆర్ఎస్ఎస్ లో టిఎస్ మా మామయ్య వచ్చి చేసి ప్రెసెంట్ విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ ఓకే రీసెంట్ గా బీజేపీ నుంచి కండక్ట్ చేసిండు ఓకే ఏదో మిడిల్ అది తక్కువ ట్యాంపరింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓడిపోయింది ఓడిపోవడం జరిగింది సో ఫస్ట్ ఏంటంటే మా మామ ఇప్పటికీ ఆయన అంటూ ఒక చిన్న ఇల్లు తప్పించి నమ్మాల్సింది లేదు ఆయన నేను కొన్ని చూసిన ఏంటంటే మంచిగా ఉండు ఏదో ఒక రోజు వస్తారనుకుంటుంది కానీ ఆయన కింద ఇంకా రాలేదు ఓకే కొన్ని సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్ తిరుగుతుంది అన్నింటిలో తిరుగుతుంది రీసెంట్గా గుర్తించి ఆయన ఒక సీట్ ఇచ్చి బీజేపీ నుంచి హిమాయమూరు అక్కడ కార్పొరేట్ సీట్కి గచ్చిపల్లి డివిజన్కి ఓకే అది తనకి ఇచ్చిన తర్వాత ఆయన మాటలు ఆయన ఇచ్చే రెస్పాన్స్ ఓకే ఆయన నేర్చుకున్న విద్య బ్లాక్ బెల్ట్ నేషనల్ ఛాంపియన్ కరాటేలో బాక్సింగ్లో ఆయన దానికి ఆయన నేర్చుకున్న విద్య వందల మందికి ఫ్రీగా నేర్పించింది ఓకే మొత్తం అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆర్ఎస్ఎస్ ఏంటంటే మంచి విలువలు మంచిగా చూపిస్తారు అవును అక్కడ ఏంటంటే మనం చదువుకోవాలి అందులో ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా ఎట్టుండాలి యోగా ప్రతి ఒక్కటి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఆ సిస్టమ్ అక్కడ ఉండి నేర్చుకున్నాను ఓకే నేర్చుకున్న తర్వాత మా మామ చూడడం తర్వాత మన ఫ్యామిలీ స్టేటస్ ఇవన్నీ చూసుకుంటా నేను వచ్చిన తర్వాత నన్ను ఈరోజు చాలా మంది అన్న నేను ఎప్పటికైనా నీలాగైతా అని చెప్పి చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఒక తమ్ముడు వచ్చి చిన్న చిన్న వచ్చి అడుగుతున్నారు
అన్న నువ్వు ఎందుకు దగ్గర సాయను, నువ్వు ఇంత పేరు ఎలా పంపిస్తావు, ఎట్లా అయ్యింది అంటే, నవి ఒకటే అంట, మంచి ఉండు మంచిగా చెయ్యి. మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అదే పేరు తీసుకొస్తుంది. ఓకే, మనని ఎదుటోడు మనం కించపరిచి మాట్లాడినా కానీ అంత నవ్వుకుంటే మాట్లాడు. ఓకే, 10 సార్లు మాట 11 సార్లు వాళ్ళ మీద చేంజ్ అవుతాడు. అదే బాగా చదువుతుంటే వెళ్ళిపోతుంటా. ఓకే, వెరీ నైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలామంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే ఈ అందరు తమ్ముళ్ళకి, అలాగే మిమ్మల్ని చాలామంది ఇన్స్పైర్ అయ్యే మీ ఫ్యాన్స్కి, అలాగే ప్రతి ఒక్కరికి, అంటే చాలామంది చూస్తున్నారు, సో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఒక వాల్యుబుల్ మెసేజ్ ఫ్రమ్ యువర్ సైడ్, బికాస్ ఎవ్రీబడి ఇన్స్పైర్స్ యూ యాక్చువల్లీ. ఒక్కటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చదువు ప్రతి ఒక్కరిలో ఇంపార్టెంట్. ఓకే, చదువు అనేది చదువుకుంటే 10 మందికి నువ్వు చెప్పగలుగుతావు, అవును ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చెప్పిస్తున్న మార్గంలో పోండి. ఓకే, నువ్వు మార్గం దొరలాడుకున్నావు కానీ వాళ్ళ అండర్లో ఉంటేనే మంచిది. ఓకే, ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ యూత్ కూడా చెప్తున్నా, చెడుని చాలా జల్దీ తీసుకుంటారు, మంచిని చాలా జల్దీ చాలా లాంగ్ తీసుకుంటారు అన్నమాట, చాలా లేట్ తీసుకుంటారు. సో చెడు ఎప్పుడైనా చెడే, మంచి ఎప్పుడైనా మంచిదే. అందరు బాగుంటారు, అందరు బాగుండాలి. ఓకే, అంతే. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మెయిన్ ప్రతి ఒక్కరిని చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ట్రెండ్ల సోషల్ నెట్వర్క్లలో తెలియక అటకాంచిపోవడము. అవును అవును, అదొకటి. ప్రజెంట్ ప్రతి ఒక్కటి ఏ దానిలో పోయినా, ఏ చిన్న క్రైమ్ చేసినా దొరికిపోతారు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అవును, అవిట్లో పోకండి. ఓకే, మీ ఫ్యామిలీ మీకు ఉంది, బైక్ రైడ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఒకటి. ఓకే, ఈ ఒక్కటి దానిలో యూత్కి నేను నాకు సంబంధించిన వాళ్ళు చెప్పడం. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ దగ్గర సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, లైక్ 2018లో మనం అడుగు పెడుతున్నాం, అండ్ ఈ ఇయర్ అంటే చాలామంది అభిమానులతో, అలాగే మీ మంచి మనసుతో, మీ చదువుకున్న ప్రతి ఒక్క ప్రతిభతో కూడా ప్రతి ఒక్కరికి చాలా మంచి మాటలు చెప్పి ఈరోజు ఇంతమంది తమ్ముళ్ళు మీ దగ్గరకు వస్తున్నారంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఓన్లీ బికాస్ ద వే యూ ఎక్స్ప్లెయిన్ దెమ్, అంటే వారి భవిష్యత్ గురించి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు పర్సనల్గా టైం తీసుకొని వాళ్ళకి అన్నీ చెప్తారు కాబట్టి ఈరోజు అందరికీ మీరు ఒక ఐకాన్ అయ్యారు. సో చెప్పండి, 2018కి సంబంధించి. 2018 31st December రోజు ఓకే యూత్కి చెప్పడం ఏంటంటే, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ బయట చాలా ఎగ్జామ్స్ చూసిన తల్లింట్లో అక్కడక్కడ. ఓకే, ఇక వాళ్ళు తాగడం అలవాటు, అది లిమిట్ పెట్టుకోండి, సేఫ్గా యూజ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఫ్యామిలీ మీ గురించి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో అది ఆలోచించుకొని ఏమైనా చేసుకోండి. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు నేను ఇందాక అన్నాను, వ్యక్తి కాదు ఒక శక్తి అని, 100% శక్తే. సో ఒక సామాన్యుడు ఎదిగిన తర్వాత చాలా రకాలైన ఏమంటే, ఒక సామాన్యుడు ఎదిగితే ఎవరికి జనరల్గా చూసి ఓవరాల్ ఏరో అని అంటారు. సో అటువంటి సిట్యుయేషన్సే జరుగుతున్న తరుణంలో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కీలకంగా మారుతుందని చెప్పాలి. వై? బికాస్ ఇప్పుడు ఒక అభిమానంతో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకం కూడా మనం ఆపలేం. సో ఒక మానవతా విలువలు ఉన్న వ్యక్తి, ఎటువంటి అలవాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, మహంకాళి జాతర అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఒకేషన్ ఎవర్ యాక్చువల్లీ. సో దీని గురించి నేను చెప్పేదానికన్నా సాయి గారు మనతో పడ్డారు. హాయ్ సార్, హౌ యూ సార్? అండ్ బాగున్నాను సార్, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహంకాళి జాతర అనగానే మీరు గుర్తొస్తారు బేసిక్గా. సో అసలు మహంకాళి జాతర గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. తెలంగాణలో మహంకాళి జాతర చాలా పెద్దగా జరుగుతుంది. ఓకే, అది సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ బోయిన్పల్లికి అంత పేరు ఉంది. ఓకే, బోయిన్పల్లి వచ్చేసి ఒక 20-15 మంది దాకా వెళ్తాయి, వెళ్తాయి. ఓకే, అందులో మనం తీసే బండి ప్రతి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, 36th year అనుకుంటా లాస్ట్ టైం. ఓకే, మా బాబాయ్ చేస్తుంటే నాకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, ఒక టైంలో నుంచి డ్యాన్సర్స్ పెట్టుకుంటూ రావడము. ఓకే,
రన్నింగ్ ఆర్కెస్ట్రా. ఓకే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా బాబాయ్ తీయడం, దాన్ని ఇంకా ఇంత ఇంత పెంచుకుంటూ వస్తున్నాం. ఓకే, ఈ మన దేశ హైదరాబాద్ సిటీలో చాలా మంది ప్రముఖులు మినిస్టర్లు చాలా మంది పనులు తీస్తారు. ఓకే, అందరు తీసేదానికి నేను తీసే పదనమ్మ అంటే ఎట్లుంటుంది అంటే ప్రతి చాలా పెద్ద పెద్ద సెట్లు పెడతాను, నేను అంత పెద్ద సెట్లు పెట్టను ఏం పెట్టను. ఓకే, కానీ నందునికే నా దగ్గర నాకు అభిమానం వచ్చే తమ్ముళ్ళు నా తన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెద్ద ప్రోగ్రామ్స్ ఉండేవి, చాలా హ్యాపీ ఉంటుంది అది. అక్కడ మీరు సార్ వచ్చి చూడండి. ఓకే, మీరు లాస్ట్ మన యూట్యూబ్లో చెక్ చేసిన వీడియో దొరుకుతాయి. ఓకే, చాలా హెవీ అంటే చాలా హెవీ ఉంటుంది. బోయిన్పల్లికి ఒక సపరేట్ అరే బోయిన్పల్లి జాతర అంటే కొంచెం దగ్గర సాయి బండి చూడండి అనే స్థాయికి తీసుకొచ్చారు. అందులో చాలా గర్వంగా భావిస్తా, నాకు అమ్మవారి సపోర్టు. అమ్మవారిని నేను 2006-05 వేలంతా కొనుక్కున్నాను ప్రారంభం అండి, అందులో అమ్మవారు వచ్చింది. తర్వాత నేను పూజించుకోవడం స్టార్ట్ చేసిన ఈ రోజు దాకా కూడా ఆమె బ్లెస్సింగ్ వల్ల ఇంత ఇంత అభిమానం పెరుగుతూనే ఉంది, తమ్ముడు పెరుగుతున్నారు. ఓకే, నేను దీక్ష పదరామండికి ఒక ఆల్బమ్ తీయాలని చెప్పి 2010 ఫిక్స్ అయినా, అదే చెప్పినా కదా 2010. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మీకున్న అది 2010 అసలు సోషల్ మీడియాకి అది ఏది క్రేజ్ క్రియేట్ చేసింది మీరు కదా యాక్చువల్గా సోషల్ మీడియా వాళ్ళకి. ఫేస్బుక్ గురించి, ఫేస్బుక్ వాట్సాప్ ఇవి కాదు, ఫేస్బుక్ లో చేసి 2006-07 అంట. ఓకే, ఆ టైంలో ఫేస్బుక్ లో 5000 లిమిట్. ఓకే, తర్వాత రిక్వెస్ట్ రావు, మీదంతా ఫాలోయింగ్ వస్తుంది. దాదాపు 1, 2, 3, 4, 5 ఇట్లా ఎట్లా క్రియేట్ అయ్యాయి, క్యాప్స్ లో అవి కొడితే 1, క్యాప్స్ లో ఆ ట్రిబుల్ కొడితే 3, బొమ్మల 3 అవుతుంది అది. క్యాప్స్ లో బి కొడితే బోయిన్పల్లి సాయి 5th అకౌంట్ అనమాట. అట్లా క్రియేట్ మనం సొంతం క్రియేట్ చేసింది. ఆల్బమ్స్ వచ్చి మాంకల్ జాతర ఆల్బమ్స్ తీయడంలో ఇంతకుముందు చాలా డిఆర్సీ ఎస్పీసీ చాలా ఫేమస్ ఆల్బమ్స్ అనమాట అవి. దాని తర్వాత అంత షార్ట్ టైమ్ 2010 ఆల్బమ్ తీసిన ఏ క్లైమేట్ అన్న చాలా మంచి మనిషి, పెద్ద మనిషి. ఓకే, ఆయన మాయదర మైసమ్మ రాసింది అతనే. ఓకే, ఆయన మాకు సపోర్ట్ చేయడం. ఓకే, మా యూత్ మీద కాలిక మా ఫ్రెండ్ మీద పాట తీయడానికి వెళ్ళాం, శేఖర్ యాదవ్ అని చెప్పాను నా ప్రాణమిత్రుడు చనిపోయిన తర్వాత వాడి పేరు మీద పాట తీయడానికి వెళ్తే నాన్న సాయి ఇట్లా ఆల్బమ్ తీసుకోండి మీకు సేమ్ అమౌంట్ అవుతుంది, తక్కువ నాకు అమౌంట్ ఏమి ఇవ్వకండి మీరు చేసుకోండి అని చెప్పాను. ఓకే, ఆయన పెద్ద మనసుతో చేయడము మా యూత్ ఇట్లా అని చెప్పిన దగ్గర యూత్ అని చెప్పి మా ఫ్రెండ్ చనిపోయింది ఇట్లా ఆయన పేరు మీద ఇట్లా అనుకుంటున్నాము అంట. ఇమ్మీడియట్ మా యూత్ మీద ఆయన్నే పాట క్రియేట్ చేసిండు, పాట రాసేసిన దగ్గర సార్ అని చెప్పి. ఓకే, దగ్గర పుట్టించే వాడు దగ్గర చెప్పి సాంగ్ క్రియేట్ చేసింది. అవును, అది ఆల్రెడీ చాలా యూట్యూబ్ లో చాలా హల్చల్ ఉంది. ఈ రోజు ఎక్కడ పోయినా 1.4 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అయితే ఆ దగ్గర పాట క్రియేట్ అయిన 2010 నా మిత్రులు అనమాట, నాకంటూ చాలా ఆప్త మిత్రులు అప్పుడు, అందరి పేరు మీద నేను ఇష్టంతో ఈ ఆయన పేరు మీద ఒక పాట తీసి వీళ్ళ ఆల్బమ్ లో ఒక దోస్తుల మీద పాట తీయాలి. ఓకే, ఒకటి ఫస్ట్ క్రియేట్ చేసింది నేను అనమాట దోస్తుల మీద ఫ్రెండ్స్ అందరూ. అయిన తర్వాత ఒక 8 ఆల్బమ్ లో 3 తెలంగాణ సాంస్కృతానికి సంబంధించిన పాటలు, అమ్మ వాళ్ళ మీద పాటలు. ఓకే, ఆ పాటలు ఇప్పటికీ హల్చల్ చేసి ఎక్కడ పోయినా ఒక మాయదరి మైసమ్మ తర్వాత పెద్దపులి సాంగ్ దాని తర్వాత అనేది అంత ప్రతి గ్రామంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది ఆ పాట. సో చాలా ఆ సాంగ్ యాక్చువల్గా చాలా క్రేజ్ క్రియేట్ చేసింది తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చాలా మందికి అది బాగా లైకింగ్ సాంగ్ కదా యాక్చువల్లీ. అవును, ఈ రోజు ఎక్కడైనా ఏ ప్రతి ఫంక్షన్ లో కామన్ సాంగ్ అది, కామన్ సాంగ్ అది 100%. దాని తర్వాత 2010, 2011, 2012, 2013 3 ఆల్బమ్ తీసిన, దాని తర్వాత ఆల్బమ్స్ అంటే చిల్లర అయిపోయింది. ఈ రోజు నన్ను చూసి చాలా మంది ఫాలో అయ్యి ఒక ఆల్బమ్ కి వాల్యూ లేకుండా చేశారు, నువ్వు 5000 వేసుకోవాలి నేను 3000 వేసుకుంటే 10000 వేసుకోవాలి నీ పేరు నా పేరు అట్లా. సో అట్లా నాకు నచ్చక హిట్ చేసిన 2013 క్లోజ్ చేసిన ఆల్బమ్స్. తర్వాత నా మీద అభిమానంతో తమ్ముళ్ళు, నా ఎంబడి ఉండే తమ్ముళ్ళు, దూరం నుంచి వచ్చేవాళ్ళు బర్త్డేకి అంటూ ఒక సాంగ్ ప్రతి సంవత్సరం ఒక సాంగ్ రిలీజ్ చేయడం. ఈ రోజు ఫ్రెండ్ క్రియేట్ చేస్తున్నాను ఒకడు దగ్గర దగ్గర తమ్ముళ్ళు తీసిన పాటలు అనమాట, నా ఎంబడి తీయడం వాళ్ళే వాళ్ళ ఇష్టంతో తీసింది అనమాట. ఈరోజు ఆ సాంగ్స్ అనే దానిలో ఆల్బమ్ తీసేటలో 2010 స్టార్ట్ చేసిన దాన్ని చాలా మంది ఫాలో అవుతారు. ఫేస్బుక్ లో అంటూ నాకు ఒక సపరేట్ క్రేజ్ క్రియేట్ అయ్యింది, నా ఎంబడి తమ్ముళ్ళు నన్ను అభిమానిస్తారు, దూరం దూరంకి వస్తారు, ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడెక్కడి నుంచి వస్తారు డైలీ వచ్చి, ఒక సపరేట్ ట్రెండ్ సొంత క్రియేట్ చేసుకున్నాను, చాలా మంది ఫాలో అవుతారు, అది ఒక్కొక్క ఒక్కొక్క పైన
అది అది వాస్తవం, యాక్చువల్లీ వాస్తవం. అండ్ ఇప్పుడు మీకు ఏమన్నా సాంగ్ పాడే ఆలోచన ఏమన్నా ఉందా? ఎందుకంటే యాక్చువల్గా దగడ్ సాయి అనే సాంగ్ అది మామూలుగా ఫేమస్ కాదు, యాక్చువల్గా చాలా పాపులర్లో కూడా మోస్ట్ పాపులర్ ఇన్ యూట్యూబ్. అండ్ చాలామంది మనం డీజే ఫంక్షన్స్లో కూడా చూస్తే, అంటే రిలెవెంట్గా కాకుండా వాళ్ళు 100% డీజేలో ప్లే చేస్తారు ఆ పాట. అవును. సో తర్వాత మీరు అంటే లైక్ చాలామంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏమన్నా ఒక పాట అంటే మీరు ఏమైనా పాడటం అనేది ఏమైనా జరుగుతుందా ముందు ముందు? లేదండి, నాకు ఆలోచన లేదు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు ఇయ్యడం మెయిన్ కాజ్ ఏంటంటే ఫ్రెండ్ చనిపోయిండు, వాళ్ళ పేరు మీద నా ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పి మిత్రులుగా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బాధపడుతుందో పాట పాడిపిద్దాం అని వేయవారికి అని అల్బమ్ అయిపోయింది అది. ఓకే. రెస్పెక్ట్ ఆయన పెద్ద మనిషి సపోర్ట్ చేయమంటాను. ఓకే. ఆ రకంగా అయిపోయింది. బట్ ఏ రోజు ఒక సాంగ్ వాడలేదు, అంత వాయిస్ కాదు మనది. ఓకే. నేను అసలు మామూలుగా మంచి కనపడితేనే అక్కడ దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్ జమ అయిపోతారు. అదే కనుక మీ కటౌట్ అక్కడ ఉంటే ఒక 1000 మందో 2000 మందో వస్తారు. అదే మీ బర్త్డే జరిగితే మినిమం 5000 మెంబర్స్ వస్తారు. సో ఇంత క్రేజ్ ఉంది. సో ఏమన్నా యాక్టివిటీస్ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే ఆలోచన అసలు ఏం లేదా? లేదండి, ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ లో చేసిన ప్రిజర్వ్ చేసాం. అన్నా నువ్వు ఉంటే మాకు వ్యూస్ పెరుగుతాయనా, మీతో దిగుతాయి ఇట్లా ఉంటుందన్నా అనుకుంటుంది అని చెప్పి వాళ్ళకు అరే ఏ రోజు ఇవ్వను నాతో అయ్యింది వాళ్ళ చిన్ననాడికి రేపు పెద్ద అడిగింది. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ చాలా షార్ట్ ఫిల్మ్ చేసిన. ఓకే. ఇదంతా వాళ్ళ కోసం, వాళ్ళ కోసమే. ఓకే. ఏదో చేయాలని చెప్పి ఫిల్మ్ వాళ్ళు రావాలని కాదు, ఆల్రెడీ ఒక 2-3 డైరెక్టర్స్ వచ్చారు. ఓకే. ఈ దగ్గర టాపిక్ ఫిల్మ్ తీయనికే కాదు. ఓకే. ఆలోచించారు అనమాట, మనం చెప్పినాం నేను ఎట్లా రా, నేను ఎట్లా వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా ఆ టాపిక్ మీద ఆల్రెడీ తీసుకురు అడిగారు అనమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే? నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. ఓకే. నేను అంత పెద్ద యాక్టర్ కాదు, అంత పెద్ద ఫిజిక్ కూడా కాదు, నాది అంత కలర్ కూడా కాదు. నన్ను అభిమానిస్తారు తమ్ముళ్ళు అంతవరకే. ఓకే. అందులో వచ్చిన తర్వాత పేరు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? నాకున్న ఈ స్థాయి చాలు. ఓకే. పబ్లిక్ ఉండడం నాకు నచ్చుతుంది. ఓకే. అలా ఏం మంచి అయినా చెడు అయినా అక్కడ వరకు కాదు. ఓకే. ఇక నెక్స్ట్ ఇక భగవంతుడు తీసుకుపోతే ఏం చేయలేను. 100% మీకున్న ఆ ఇమేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. సో దాన్ని ఇంకా మనం అంటే లైక్ మీరైనా అన్కంట్రోల్డ్గానే అంటే మీరైనా సరే అభిమానులు ఇప్పుడు ఈవెన్ ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా నేను చూస్తే ఈవెన్ అప్పుడు కూడా మీరు ఎంతో ఓపిక్గా అంటే మార్నింగ్ నుంచి మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా ఎంతో ఓపిక్గా తమ్ముళ్ళు ఇందాకే వేరే ఊరు నుంచి వస్తే వాళ్ళందరితో ఫొటోస్ కూడా చాలా ఓపిక్గా దిగి అంటే మీకు అంటే మేము చూసినప్పుడు మాకేమనిపించింది అంటే ఇంత ఓపిక ఉంది, ఇంత ఒక 10-15 మినిట్స్ వాళ్ళతో ప్రేమతో మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు వస్తే ఆత్మీయంగా మీరు పలకరించి వాళ్ళకి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరో ముక్కుమోహన్ తెలియని వాళ్ళు వస్తే మామూలుగా మనం చూసుకుంటాం కానీ వాళ్ళకి వాటర్ ఇచ్చి తర్వాత థమ్స్అప్ ఇచ్చి వాళ్ళని అంటే ఒక తమ్ముళ్ళు అంటే ఒక ప్రేమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీకు ఇంత డెఫినెట్గా మీకు అభిమానం అనేది వచ్చింది. సో డెఫినెట్గా ఈ 2018లో కూడా మీరు రాక్ చేయాలి. అండ్ దగడ్ సాయి అనేది ఈరోజు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్, బికాస్ మీకున్న ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్డ్గా తీసుకోవాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. అండ్ 2018లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? 2018 అంటే కొత్త ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఎలా ఉండబోతుంది? షార్ట్లీ ఛారిటీ చెప్పండి ఉంది. ఓకే. ట్రస్ట్ ఛారిటీ ట్రస్ట్ ఓపెన్ చేసి. ఓకే. నా లాంటి వాళ్ళు నేను చాలా ఇబ్బంది పడ్డా. ఓకే. స్టడీస్ విషయంలో ఆల్మోస్ట్ నా దగ్గరకి యూత్ ఎందుకు వస్తారు, స్టూడెంట్స్ ఎందుకు వస్తారు అని చెప్పేసి కింద చెప్పడం మర్చిపోయినా. ఓకే. నాకు హైదరాబాద్ సిటీలో చాలా రిజర్వేషన్ కాలేజీల ప్రైవేట్ సంస్థలు ఏంటంటే ఏదో బిజినెస్ చేసుకుంటారు సంస్థలు. అవును. అయితే దాని విషయం కాడ ఏంటంటే నేను రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కొన్ని ప్రతి కాలేజ్ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి సీట్స్. అవును. స్పాన్సర్ కాస్ట్కి స్పాన్సర్ ఆ రిజర్వేషన్ లేకుండా అన్నిటికీ అమ్ముకోవడం. ఓకే. ఆ విషయం ఫైట్ చేసి ఫీడ్ చేసి ఇప్పించడం. ఓకే. కన్స్ట్రక్షన్ చేపించడం. అక్కడ ఉన్న అవైలబిలిటీకి నేను న్యాయం చేయడం. దానివల్ల చాలా మంది యూత్ నా దగ్గరకు రావడం. ఓకే. నేను స్పెషల్ మ్యాక్సిమం అతను ఉండే స్టూడెంట్స్, అతను చూసిన స్టూడెంట్స్. నా తనకి నువ్వు కొంతమంది అరే నీ తనకు వచ్చి కొంతమంది వెళ్ళిపోతాడు ఎందుకంటే నాకు డ్రగ్స్ తీసుకుంటాడు, మందు తాగి నేను చెప్తే కొన్ని విషయాలు కూడా వద్దంటాం మనం. ఓకే. వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఓకే. ఎందుకంటే ఏ ఫ్యామిలీ అన్నా అరే అమ్మ పలా అన్నతంగా కూతున్నాయని కలవనికి అయితే అన్నతో ఉంటున్నా అని చెప్పి
తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు అలవాటు లేదు నీకు వస్తుందా అంటే ఆటోమేటిక్గా నీ మళ్ళా రేపు రోజు తప్పు అయినా ఏమైనా అది నాకు చెడిపోయారు నీకు చెడిపోయారు అది మంచిది కాదు. నచ్చకపోతే నేను డ్రైవర్ ముఖం మీద చెప్తాను, నేను లోపల పెట్టుకోని అరే నేను వాడుకోవాలి ఆ టైం కాదు నాది చెప్తా, నచ్చకపోతే వెళ్ళిపోతారు అంత లైట్. వాళ్ళే నన్ను ఒక చెప్పాను కదా మంచి కాడ ఒక చెడు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక చెడు అన్నదిరా ఇదిరా అని చెప్పి నేను ఈ రోజు పట్టించుకోను. రోమాసం మంచో చెడో నా గురించి మాట్లాడుతున్నాను అన్న చిన్న పాజిటివ్ మైండ్ తోని వచ్చేస్తా పట్టించుకోండి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ విషయం కాడ నేను ఇంత ముందుకు చెప్పిన మోస్ట్లీ హైదరాబాద్లో ప్రెసెంట్ నడుస్తుంది. రీసెంట్గా అకౌంట్స్ అపర్వాళ్ళు డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చాలా మంచి పని చేసిన తర్వాత మళ్ళా ఆగిపోయింది అది, అంటే ఆగిపోయిన నా తక్కువైంది అనమాట. ఇక్కడ ఇక్కడ సికింద్రాబాద్ లోకేటర్లో కామన్ నడుస్తూ ఉంది, చాలా చిన్న చిన్న ఏరియాలో గాంజా కొట్టడం. అవునవును వాళ్ళ తెలివైన వయసు అనమాట, అది ఒక చిన్న ఒక ఏదో ఫ్యాషన్ అనుకుంటుంది అది. బట్ ఏంటంటే దానివల్ల వాళ్ళకు లోపల సెల్స్ చనిపోవడము అది నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైందో ఆలోచిస్తారు. ప్లీజ్ దయచేసి బ్రదర్స్ ఆ జోలికి పోకండి. డెఫినెట్లీ ఆ గాంజా ఇవన్నీ ఒక లైఫ్ కాదు, లైఫ్ అనేది వేరే లైఫ్ చాలా ఉంది. ఓకే అది చూసుకోండి, స్పోర్ట్స్లో ఇళ్ళనో పోండి, బట్ ఇళ్ళలో పోకండి. అందులో పోయి మీకు రాబోయే రోజు చాలా ఇబ్బందులు పడుతుంది, ఈరోజు మంచిగా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే అదొక విషయం కాదు, మాత్రం ఇక్కడ సికింద్రాబాద్ లోకల్ చాలా మంది చూస్తున్నారు ఓపెన్గా. ఓకే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు, చెప్తున్నా కానీ పట్టించుకోరు. వాళ్ళ వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైఫ్లో ఇబ్బంది పడతారు. ఓకే సో వాళ్ళ మీద మేము డ్రగ్స్ సపోర్ట్ చేసి అమ్ముతారు వాళ్ళ మీద కఠిన శిక్షించాలని చెప్పి నా కోరిక. వెరీ నైస్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ టైం అంటే మా ప్రేక్షకులకి మీరు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు, అలాగే మీ ప్రణాళిక కూడా చెప్పారు. సో తప్పకుండా ఏదైతే మీ యొక్క ఆలోచన ఉందో ప్రతి ఒక్క పేద విద్యార్థులు అంటే చదువుకునే వాళ్ళకి రేపటి రోజు చదువు అనేది దూరం అవ్వకుండా ఒక ట్రస్ట్ని నేను ఏర్పాటు చేసి ఫ్యూచర్లో ప్రతి విద్యార్థిని నేను చదివిపిస్తాను, నాలాంటి కష్టాలు వేరే వాళ్ళు పడకూడదు అనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు సాయి గారు. సో 100% వారి యొక్క మంచి సంకల్పానికి అమ్మవారి ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో అవి కూడా తోడవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచిగా ఆలోచించే వ్యక్తి ఈరోజు ఇంకా మున్ముందు ఇంకా వారికి మీ యొక్క అందరి బ్లెస్సింగ్స్.
చూసే వాడికి అది వెరీ నైస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.